అంటే మూడు రాజధానులు అంటే భయ మన 13 జిల్లాలు అభివృద్ధి చేస్తానంటాడు అది ఫస్ట్ సారి కాదే తాత్కాలికంగా కడతాడా పర్మనెంట్గా కడతాడా అది ఎక్కడ కడతారు 13 జిల్లాలు అభివృద్ధి చేస్తానంటే అంతకంటే మంచిది ఇంకేముంది భయ ఇప్పుడు నీ డబ్బులు కాదు అది నా డబ్బులు కాదు కట్టేవాడు దమ్ము ఉంటే ఆడు మూడు రాజధానులు కాదు కదా ఐదు రాజధానులనే కట్టొచ్చు దాంట్లో అభ్యంతరం ఏం లేదు కట్నే కాదు జగన్మోహన్ రెడ్డిని ఏమడుతారంటే క్వశ్చన్ మూడు రాజధానులు తాత్కాలికంగా కడతావా చంద్రబాబు నాయుడులాగా పర్మనెంట్గా కడతావా సంవత్సరంలో కడతావా 2 సంవత్సరాలలో కడతావా అది ఎలా కడతావు ఇప్పుడు చంద్రబాబు కూడా గ్రాఫిక్స్లో చూపించేవాడు ఏమని రాజధాని ఎలా ఉంటుంది కాలువ ఎలా ఉంటుంది ఫ్లైఓవర్ ఎలా ఉంటుంది మన ఫ్లైఓవర్ దిగవచ్చు కాలువలో ఈత కొట్టవచ్చు అని అని చూపించాడు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అవి చూపించట్లేదు రాజధాని ఎలా ఉంటుంది అనేది మూడు రాజధానులు ఎలా ఉంటుంది అంటే మనకి ఎలా తెలవదు 13 జిల్లాలు అభివృద్ధి చేస్తానంటే ఇంకేంటి భయ మంచి ఆలోచనేగా 13 జిల్లాలు ఏమంటానంటే నేను మందడంలో ఉన్న ప్రతి రైతులకు కూడా అన్యాయం చేయను న్యాయం చేస్తానంటాను న్యాయం చేస్తానంటానుగా మీకు అన్యాయం చేస్తానంటే ఏదైనా బాధపడాలి మీకు న్యాయం చేస్తానని ఆలే అంటాను ఇప్పుడు న్యాయం చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి అన్యాయం చేసేవాడి దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా నేను మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు ఆమె దగ్గరికి వెళ్తే మాట్లాడుతున్నాను ఆమె దగ్గరికి లేని ఏం చేస్తుంది ఇచ్చారు కాబట్టి రైతులు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని అడగాలి బాబు మా పరిస్థితి ఎట్లా అయిపోందని అంటే దానికి ఏదైనా సలహా ఇస్తాడు ఆయన అభివృద్ధి చేస్తానంటాడు కాబట్టి ఎప్పుడు చేస్తావు నువ్వు 1 సంవత్సరంలో చేస్తావు 2 సంవత్సరాలలో చేస్తావా అది ఏంటి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారనేది తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి రావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు రావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ రావచ్చు లేకపోతే బీజేపీ రావచ్చు లేకపోతే ఇంకొక నాయకుడు సోడా నాయకులు ఇంకొక నాయకులు ఎవడో ఇంకో నాయకుడు పార్టీ పెడతాడు ఆయన రావచ్చు ఎవరు రావచ్చు తెలియదుగా ఇలా పార్టీలు మారుకొని వెళ్తే మన 13 జిల్లాలు వెనకబడిపోతాయి అది నువ్వు 8 సంవత్సరాలు చేస్తావన్నా అది అది ముందు డిక్లేర్ చేస్తే అది చాలా మంచిది అది మూడు రాజధానులు అంటే విజయవాడ నగరంలో ఒక రాజధాని పెట్టారు బాగుంది తీశారు బాగానే ఉంది ఇక్కడ తీసుకు వైజాగ్ అంటున్నారు లేదా కర్నూలు అంటున్నారు ఇప్పుడు ఇంకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రిని ఇంకోసారి పెడతానండి అట్లాగే విజయవాడ నగరంలో రాజధాని ఉంటుంది తీసానని చెప్పట్లా జగన్ కూడా తీసానని చెప్పట్లా ఉంటుందండి కానీ పాలన మాత్రం అక్కడి నుంచి జరుగుద్ది అట్లాగే ఓ తల్లి పిల్లలు ముగ్గురు బాగుంటారని కానీ ఒక పిల్లడు చెడిపోవాలి మిగతా దేశాలు అందరూ బాగా బాగుండాలని అది కరెక్ట్ కాదు అందుకని నేనంటే రాజధాని ఇక్కడ ఉంటుంది ఉండాలని మేము కోరుకుంటున్నాం అవుద్ది కదా మూడు సార్లు డెవలప్మెంట్ అవుద్ది కదా మరి ఒకసారి పెడితే ఇప్పుడు మూడు సార్లు డెవలప్మెంట్ అవుద్ది ఒకసారి డెవలప్మెంట్ అవుద్దిగా అదే నేను కూడా చెప్పేది రాజధాని ఇక్కడ విజయవాడ నగరంలో ఉంటుంది మేము కూడా చెప్పను నేనండి బాగా విజయవాడ నగరంలో ఏ పార్టీ అతను వామపక్షాలు ఎవరైనా కానీ రోడ్డు మీద కొంచెం ధర్నా చేస్తున్నారండి ఒకసారి మీరు కూడా చూడండి మీరు వీళ్ళ విలాకరులు కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పి మాట్లాడటం కాదు విజయవాడ నగరంలో కమిషనర్లు కానీ లేకపోతే విస్తవలట్టు కానీ వచ్చి రోడ్డు మీద వచ్చి జెండా పట్టుకుని ఎవరు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటారు వాళ్ళు కూడా వేకేపిస్తున్నారు దీనికి కూడా వాళ్ళు కూడా మేము వేకేపిస్తామని ఆల్రెడీ పేపర్ కూడా ఇచ్చేస్తున్నారు టీవీ 9 కూడా ఇచ్చారు మొన్న మధ్యకాలంలో ఏంటి చేసేది ఎవరైనా వాళ్ళే ధర్నా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అక్కడ ఎవరూ లేరు అన్నాయం జరగదు ముందు ఆయన చెప్పాడు కదా అన్నాయం జరగదు మీకు అన్నయ్య మీ అనకాలం మేము ఉన్నామని చెప్పి ఆల్రెడీ పట్టాలు కూడా ఇచ్చేస్తున్నాను చూడండి తాడేపల్లి పట్టాలు కూడా ఇచ్చేస్తున్నారు నేను వచ్చేసారు మా వ్యవసాయ అక్కడే నేను వెళ్ళాను నేను కూడా రాజధానికి రైతులకు మాత్రం అన్యాయం జరగదు నేను మూడు రాజధాని ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పాలన అయితే అక్కడ జరుగుద్ది కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు పెంచుదాం అంటున్నారు అన్ని రంగాలు పెరుగుతున్నాయి అన్ని చోట్ల పెరుగుతాయి అందరూ పెరుగుతారు అందరూ బాగుపడతారు కానీ ఏంటంటే విజయవాడ నగరంలో ఈ ఇంటి వల్ల జనాలు విజయవాడ రాపడంలో మనకు దెబ్బ పడుతుంది అంతే రవాణా శాఖ మంత్రి రవాణా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా ఎవరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం అవ్వట్లే కానీ విజయవాడికి అన్యాయం జరగదు జరిగితే విజయవాడలో ఎందుకు ఊరుకుంటారు మీరే ఊరుకుంటున్నారా విజయవాడలో ఊరుకోరుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాళ్ళు వెళ్తున్నారు విజయవాడలో ఎందుకు ఒక్కళ్ళు వచ్చి ధర్నా చేయట్లేదుగా ఎక్కడన్నా మాకన్నాయం జరుగుతుందిగా మరి మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్